వైసీపీ అధికారంలోకి వస్తే మహిళల అభ్యున్నతికి అగ్రతాంబూలం ఇస్తామని రాష్ట్ర వైసీపీ కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ధర్మాన రాష్ట్రంలో మహిళా ప్రగతి పూర్తిగా కుంటుపడిందని, కేవలం జనాకర్షణ పథకాలతో చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి వైసీపీని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వచ్చే పరిస్థితుల్లో లేదు, అందుకోసం ఇది మీ వల్ల ఇది సాధ్యమైంది, చాలా సంతోషం. చంద్రబాబు మన ముఖ్యమంత్రి నాడు మన ఊరు వచ్చండి, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, సెల్లో అది ఉండాలి. అక్క చెల్లెళ్ళారా డోక్రా గ్రూపులు నేనే పెట్టాను అన్నాడు. అవి అతను గెలిచే పరిస్థితి లేదు, సర్వేలన్నీ జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడని వచ్చేసింది. వస్తే ఏం చేయాలి అని ఆలోచించి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మన 80 ఫీట్ రోడ్లోన మీటింగ్ పెట్టి మన దగ్గర కూడా చెప్పాడు, డోక్రా గ్రూపులు నేనే పెట్టాను అని అన్నాడు. నాకు మీరు ఓటేసి అధికారం ఇస్తే మరి మీరు బ్యాంక్కి వెళ్ళక్కర్లేదు, అదంతా తీరిపోయినట్టే అని చెప్పి చెప్తారులే అని కొంతమంది పెద్దగా శ్రద్ధ వహించలేదు. కానీ టీడీపీకి సంబంధించిన మీరు ఉన్నారు, మీరు ఎలాగో వైఎస్ఆర్ పార్టీకి లీడర్స్, ఆడుకున్న లీడర్స్ ఏం చేశారు, ఏమమ్మా మరి తెలుగుదేశం వస్తే మనం కట్టక్కర్లేదు కదా అని చెప్పి కొద్దిగా మనసు మళ్ళీ